బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి మూవీ చాలా బాగుంటుంది అంటే ఆఫ్ కోర్స్ అందరికీ కూడా బాగుంటుంది అనుకోండి ముఖ్యంగా వీళ్ళకైతే చాలా 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 బాగుంటుంది అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది బ్రో సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ కంటెంట్ అయితే ఉందేమో కానీ బట్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా 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 బాగుంది ఎస్పెషల్లీ మాసెస్ కి ఫైట్స్ డైలాగ్స్ అండ్ బాలకృష్ణ గారి ఫైట్స్ డైలాగ్స్ మూవీ మొత్తం ఇదే అన్నమాట అండ్ డైలాగ్స్ కూడా బ్రో సీరియస్ గా చెప్తానను అంటే చాలా బాగుంది అన్నమాట ఇప్పుడు బాలకృష్ణ గారి ఇస్తాన్బుల్ కి వస్తారు అక్కడ ఒక డైలాగ్ చెప్తారు అన్నమాట పాత ప్లేస్ లో నరికి నరికి బోర్ కొట్టింది ఇప్పుడే ఇస్తాన్బుల్ కి వచ్చానని ఈ ప్లేస్ చాలా బాగుంది నరుకునే దానికి జాగా కూడా చాలా బాగుంది ఇక్కడికే రమ్మను వీళ్ళు కూడా చూస్తారు కదా ఇస్తాన్బుల్ వాళ్ళు కూడా చూస్తారు కదా సీమ నరుకుడు ఎలా ఉంటుందో అని చెప్పే డైలాగ్ కావచ్చు సో ఇలాంటి డైలాగ్స్ అయితే మనకు చాలా బానే ఉందన్నమాట నాది ఫ్యాక్షన్ కాదు నాది సీమ మీద ఉండే అఫెక్షన్ వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల చదివింది అనంతపురం రూలింగ్ కర్నూలు అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను అని చెప్పే డైలాగ్స్ ఒకటి రెండు కాదు బ్రో ఎన్నని చెప్తామన్నమాట మూవీ మొత్తం డైలాగ్స్ ఫైట్స్ బ్రో స్టోరీ అయితే ఒకటే ఒకటి చెప్తాను నువ్వు రొటీన్ టిపికల్ ఫ్యాక్షన్ మూవీ బ్రో ఇది వచ్చేసి బట్ కానీ మనకేంట్రా అంటే బాలకృష్ణ గారి ఎలివేషన్స్ కావచ్చు ఆయన డైలాగ్స్ కావచ్చు గోపీచంద్ మలినేని గారు ముఖ్యంగా వీరసింహారెడ్డి ఆ బ్లాక్ షర్ట్ ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగా చూపించినారనమాట సో మాసెస్కి పండగ బ్రో మూవీ అంతా డైలాగ్స్ ఫైట్స్ అనమాట హ్యాపీగా వచ్చి చూడొచ్చు మంచి చూడొచ్చు చూడొచ్చు కాకపోతే వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది కానీ మన తెలుగు వాళ్ళకి అలవాటే లేండి బ్రో రాయలసీమ ఇన్ని ఫ్యాక్షన్ మూవీస్ మనం చూస్తాం ఇంద్ర నరసింహనాయుడు సమసింహారెడ్డి సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు అంటే నేనేమని చెప్తానంటే ఫస్ట్ హాఫ్ చాలా 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 బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది ఓవరాల్గా మంచి హిట్ మూవీనే చెప్తాను.